నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంత పార భూత దయయును తాపస మందార మాకు దయ సేయగదే కుసుమహారా 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 ఇప్పుడు నా యొక్క ఈ టాపిక్ ఏంటంటే పాపభారాల గురించి ఇది అందరికీ చాలా సందేహం కలిగిస్తూ ఉంది దానికి ప్రభువర్నాథుడు ఏం చెప్పాడో చూద్దాం ఈ పాపభారాలంటే కొన్నిట్లో మోసాడండి ప్రభు సందేహం లేదు అయితే ఇక్కడ అక్కడ చాలా జాగ్రత్త గమనించాలి అంటే మనం పాపాలు చేస్తూ ఉంటే ఆయన తీసేస్తూ ఉంటే అప్పుడు దేని ప్రోత్సాహం ఇచ్చినట్లు పాపాలు మనం చేస్తున్నట్టే కదా అయితే దీంట్లో రహస్యం ఏంటంటే ధర్మదేవత ఏడుస్తుందంట ఎలాగంటే మీరు జాగ్రత్తగా ఒక ఎగ్జాంపుల్ ఏనండి మీరు మీకు ఎవరో నిన్ను కొట్టారు ఏడిపించారు మిమ్మల్ని మీరు కేసు పెట్టారు అతను ఎమ్మెల్యే కొడుకు మినిస్టర్ కొడుకు అయి ఉండి అతను ఏం చేశాడంటే డమ్మీని పెట్టాడు పెట్టి క్లేష్ క్లోజ్ చేయించాడు మీకు ఏమన్నా తాపం తగ్గుదా కక్షపోత పోదు కదా మీరు ఏడుస్తున్నారు లేదా అలాగే ధర్మదేవత కూడా మనం పాపం చేసి ఆయన రద్దు చేస్తే ధర్మదేవత ఏడుస్తుందా లేదా ఇక ధర్మానికి ఏం న్యాయం చేసినట్టు అందువల్ల ఏం చేస్తాడంటే పాపాన్ని హరణాలు తనను అనుభవిస్తాడు ఇతర చేత అనుభవింప చేపిస్తాడు అది హరణాలు కొన్ని నిమిషాలు రద్దు చేశాడు ఇప్పుడు తమాలి ఎన్ని కష్టాలు పడింది విమానం ఎన్ని కష్టాలు పడింది కష్టాలు పడకుండా ఎవరు ఉన్నారు అయితే వాళ్ళకి కష్టాలు అనిపించవు ప్రభు కోసమే జీవిస్తారు ఒక మత్తు ఉంటుంది కాబట్టి అనిపించవు మీకు ఆపరేషన్ చేశారు మత్తు ఇచ్చాడు మీకు నొప్పి తెలుస్తుందా తెలియదు అలాగే అందుకే హరణాథ్ హరినామి మత్త దాకి అన్నాడు ఆ మత్తులో కష్టాలు అనుభవించవు మన ఈ సంసారంలో కష్టాలు అనుభవిస్తూ ప్రార్థన అనుభవిస్తూ ఈ నామ మత్తులో ఉండి అవి మనకు తెలియవు కాబట్టి ఈ జన్మలు ఎదటం నేర్చుకున్నాం మనం అని జన్మలు ఎదటం నేర్చుకుంటాం అది హరణాథ్ ఫిలాసఫీ నిజంగా హరణాథ్ మీ బిడ్డ అయితే లేదా మీ బిడ్డకి వచ్చిన కష్టాన్ని మీరు భరిస్తారా కానీ బిడ్డకి ఇస్తారండి మరి హరణాథమే ప్రేమ ఉంటే మరి ఆయనకి కష్టాలు ఇవ్వచ్చండి నిజంగా మీ సుఖ తక్కువ తోడై అని ఎందుకు వచ్చాడు మనకి నేర్పడానికి అలాగే బిడ్డకు అస్తమానం మీరు పరీక్ష మార్కులు వేపిస్తుంటే ఆ బిడ్డకు విద్య వస్తుందా రాదు కదా కాబట్టి మనం నేర్చుకోవడానికి అక్కడ పంపించాడు మనకు తోడు ఉంటానని చెప్పాడు అందువల్ల కష్టాలు వస్తే ప్రభుప్రసాదం స్వీకరించాలి ఆయన రద్దు చేయమని కోరదు ఎలా పోవాలో ఆయన ప్రార్థించి తెలుసుకొని దానికి పాప పరిహారాలు చేసుకోవాలి ఉదాహరణకు మీరు ఒకరు 10,000 ఎగ్గొట్టారు కానీ చాలా బాధగా ఉంది అతనికి కొన్నాళ్ళకి మీరు రియలైజ్ అయినారు 2 మార్గాలు ఉన్నాయి ఏమిటాయి అంటే పరిహారానికి 10,000 ఇచ్చేయండి వాళ్ళు ప్రాచిత్యం ఏమిటంటే అంటే పూర్వ మనసు పొందాలి మీరు 2 ఉపవాసం ఉంది నామం చేస్తే అప్పుడు మీకేమిటి ప్రాచిత్యం పాపం కూడా పోతుంది ఈ మరు జన్మకు రాదు ఈ జన్మ రద్దయిపోతుంది ఎందుకంటే నామం చేస్తే ఆ శక్తి ఆ మనసు మనకు కలుగుతుంది ప్రేమమాట వింటాం అలాగే హర్నాథ్ ఏం చెప్పారంటే చూడండి 4 1 లెటర్లు నా నెత్తికి బరువెత్తు చూడండి దానితో పని అయిపోయింది నిశ్చింతగా ఉండకు నీ సంపద మీద కన్నీసి ఉంచుతూ మధ్య మధ్య నంచరిస్తూ ఉండు అన్నాడు అయితే మోస్తాడు కూలివాడు ఎప్పుడు మోస్తాడు డబ్బులు ఇస్తే ఈయనకేమో నామజనం ఇవ్వాలి పైగా బరువు ఎత్తమన్నాడు మనం ఎత్తగలమండి మనం ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆయన నేనంటే మహాప్రేమ నాకేదైనా కష్టం వస్తే అని చెప్పుకుంటే మనసు తేలికుంటుంది తర్వాత ఆ పని అని చేస్తాడు అంత నమ్మకం అలా హరినాథం విశ్వసిస్తే నువ్వు ఆ బరువు ఎత్తితే ఇక నువ్వు ఆలోచించకూడదు ఇక నామం చేస్తూ ఉంటావు అందుకన్నాడు బరువు ఎత్తు నిశ్చింతగా ఉండొద్దన్నాడు ఇక్కడ ఎత్తమన్నాడు ఎత్తుకుంటానని లేదు రద్దు చేస్తాను లేదు అయితే ఇంకో మాట్లాడు నా నెత్తికి ఎవరైతే పాపాలు ఎత్తుతారు వాడు ధన్యుడు కృపమ్మడిని తెలుస్తాడు అంటే అన్నది విశ్వసించకపోతే బరువు ఎత్తగలవా ఎంత బాగా చెప్పాడు చూడండి కాబట్టి ఈ సంపద మీద కన్ను వేసించు ఇప్పుడు కూలివాడికి మనం బరువు ఎత్తాం ఆ యొక్క మోట్లో బంగారం ఉందో మట్టి ఉందో వాడికి తెలుసా కూలివాడు తెలియదు కదా మనం చూస్తూ ఉంటాం అంటే కన్నేసి ఉంచాలంటే ఏమిటి నీ పాపాల మీద నువ్వు కన్ను వేస్తూ నా మంచి కొన్నాళ్ళకి నీవు రద్దు చేసే శక్తి ప్రవహిస్తావు అర్థం అన్నాడు నీ సంపద మీద కన్ను వేసించమంటున్నాడు మధ్య మధ్య నన్ను హెచ్చరిస్తున్నామన్నాడు ఏ ప్రభు ఈ బరువుత్తేనయ్యా నాకు మార్గం చెప్పవయ్యా క్లియర్గా చెప్పాడు 4:1 చూసుకోండి 75 లెటర్ అద్భుతంగా చెప్పాడు నేను కూలి వాడను మాత్రమే
కూలివాడు పౌర్ణమాసం ఎంతవరకు రైల్వే స్టేషన్ వరకు నా నెత్తి భయపెట్టబడిన బరువు యొక్క గుణదోష పరస నా పని కాదన్నాడు. ఆ గుణపరి మనం చేసుకోవాల. ఏ నా నెత్తి నన్ను ఎత్తుకొని మోసుకుంటూ పోవడమే నా బాధ్యత అంటున్నాడు. ఎంత బాగా చెప్పాడు. కనుక మీరు గమనించండి, నిజంగా ప్రభు రద్దీ చేసేవాడైతే అతని శుభమంతాలు రద్దీ చేయొచ్చు కదా. ఇక్కడ రావడం వాతావరణకు మన జీవులకు నేర్పాలి, నడక నేర్పాలి. ఇది ఒక ప్రేమ ఖేళ, తప్పిపోతున్న బిడ్డకు అడుగులు నేర్పే ఖేళ ఇది. ఎంత బాగా చెప్పాడు, బ్యూటిఫుల్గా చెప్పాడు. చాలామంది ఏం చేస్తున్నారు, ప్రభుహరణాదికి పాపాలు మోసాలు చెప్పి అందరు బౌరులతో మొదలు పెట్టాడు. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఒకప్పుడు చేశానయ్యా, నేను తప్పు చేశాను బాధపడ్డాడు. ఎలాగంటే ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్నకలం కొనేవాడు వచ్చాడు, తలవ కాయ పెట్టాడు. తినేసి కూర్చుంటే ఆయన మొహం చిన్నపోయి కొనాలా లేదా, ప్రతి వాడి కోరికలు తీర్చాడు. మరి ఆయన నామం చేయట్లేదు కదా, ఆయన మర్చిపోయాం కదా, ఎంత స్వార్థపరం. అందుకే చాలా బాధపడ్డాడు, నేను తప్పు చేశానా అని చాలా బాగా మొత్తుకున్నాడు. ఒకప్పుడు పేరుండేది, దానికి ఇప్పటికి కూడా సిఫారసులు తీసుకొస్తున్నారు జడ్జీలు కూడా. ఏ చాలా మొత్తుకున్నాడు ఆయన. నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే ఎలా మనం జీవించాలి. కాబట్టి పాపం వారు అతడు అంటే మోస్తాడు, నో డౌట్, నీకు నొప్పి అనిపించదు. విశ్వాసం ఉంటే నీకు దిగిపోదు. బరువు వేరు, భారం వేరు. బరువు అంటే ఫిజికల్గా మోస్తుంది, ఇది మనోభావం. నీ కష్టాలని చెప్పుకో, ఆయన వింటాడు. ప్రధాని చెప్పి ప్రాణాలు చెప్పమన్నాడు, తప్పక వింటాడు. నీకు సూచనకు వస్తుంది. ఎలా, కళలోనే సూచన రావచ్చు, లేదా నీకు ఒక భక్తుడు చెప్పవచ్చు. అందుకన్నాడు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఛాలెంజ్ చేశాడు. ఒక లేఖ తీసుకుందాం మనం. చాలామంది కూడా అనుభూతి పొందారు, కష్టాలు లేఖ తీసుకొస్తే ఆన్సర్లు వచ్చినాయి. అలాగే ఇంకో ఆమె కూడా ఒకసారి భర్త బాగా తాగి వచ్చి కొడతా ఉన్నాడు, భయంకరంగా కొడతా ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు. ఒక స్వామిని కలిసింది. ఆయన అన్నాడు, నీకు ఒక మంత్రం చెప్తానమ్మా, దాన్ని బాగా స్మరించుకున్నాడు. స్మరిస్తే కళలు ఆమెకు సందేశం వచ్చింది. ఏమిటాయంటే, కింద జన్మలు ఆమె అత్తగారిని నానాకు బాధలు పెట్టి ఘోర నరకం చూపించింది. అందుకే ఈ జన్మలు ఆ యొక్క అత్తగారి భర్త రూపంలో వచ్చి ఈ విధంగా బాధ పెట్టడానికి చెప్పి మెసేజ్ రాగానే ఆమెకు ఆ మంత్రాలు చేస్తూ సహనవహించింది. అంతే, భర్తలు మార్పు వచ్చింది. అందుకే నామం చేయండి, నామం ఒక్కటి రక్షించగలదు. అదంటే అడజాముడి విషయంలో కూడా నారాయణ రక్షించలేకపోయాడు, నారాయణ మంత్రం రక్షించింది. ఎందుకంటే నామం గొప్పది, నామం చేయండి, మీ సంవత్సరాన్ని ముందుంచండి అంటే ఆయనకి ఆయన చూసుకుంటాడు. కాబట్టి పాపభారాల నుంచి జాగ్రత్త అర్థం చేసుకున్న ఒక్కసారి విన్నవిస్తూ కుసుమహార కుసుమహార జయ హర నాగ జయ కుసుమ కుమారి జయ జయ హర నాగ జయ కుసుమ కుమారి జయ జయ హర నాగ జయ కుసుమ కుమారి జయ జయ హర నాగ జయ